ఉద్యమాలగడ్డ ఉత్తరాంధ్ర కొండంత అన్న కోస్తాంధ్ర రత్నాల సీమ రాయల సీమ అందాల విశాఖ అందరి విశాఖ. అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షుడు వారు పవన్ అన్నకి, మీ అందరి బాలయ్య నా ఒక్కడికి ముద్దల మావయ్య బాలయ్య బాబు గారికి, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బొమ్మ బ్లాక్ బస్టర్ గురు, ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగులుతాయో, ఆ బొమ్మ ఈరోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలయ్య బాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు, తాడేపల్లి కొంపలు ఉచ్చపడాలి. ఇది యుగకాలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది నవశకం. యుద్ధం మొదలైంది, తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది. యువగలం మనగలం ప్రజాబలం. ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2108 గ్రామాలు వార్డులు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలికి సాగింది. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ GO1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, GO1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వేగులు లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. యువగలం ఆనాడే చెప్పా, ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు, వాళ్ళు మనవల పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది, ఈ పిల్ల సైకిల్ కి మనం భయపడతామా? 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 భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు, మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగలం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబట్టింది, చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతారు,
పవన్ ని చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ ని చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నారు. 1 లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1 లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు, పవర్ఫుల్ పవన్ అన్న ఈరోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈరోజు మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు.